నా పేరు కే జీనబంద్ అండి. మేము విశాఖపట్నం డిస్టిక్ అరకువెల్లి మండలం నుంచి వచ్చాము. వికాస ఎన్జిఓ అనే సంస్థ నుంచి మేము వచ్చాము. ఏజెన్సీలో పలు రకాల చిరుధాన్యాలు, అలాగే పప్పు దినుసులు, అలాగే దుబ్బజాతి తీగజాతి కూరగాయలు కానీ, తర్వాత ధాన్యం సంబంధించిన అనేక రకాల యొక్క పంటల గురించి మేము ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి వచ్చాము. ఈ అన్నీ కూడా మనకి సేంద్రియ ఎరువులతోటి, రసాయన ఎరువులు వాడకుండా, కషాయాలు, తర్వాత బీజామృతం, ఘనజీవామృతం ఇవన్నీ కూడా ఉపయోగించి మనం ఈ యొక్క పంటని పండిస్తున్నాము. పూర్తిగా ఆర్గానిక్తోనే ఈ యొక్క పంటను మేము పండిస్తున్నాం. ఇవన్నీ కూడా చేయడం వల్ల మనకి ఏజెన్సీలో వాళ్ళ యొక్క ఆరోగ్యం కానీ, అలాగే భూమి యొక్క సారవంతం కానీ పెరగడానికి చాలా దోహదపడుతుంది. అలాగే ఈ యొక్క పాతకాలం తిండిని, ఈ యొక్క ట్రెడిషనల్ యొక్క సీడ్స్ని, విత్తనాలని మనం డెవలప్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి యొక్క రైతుల ద్వారాగా రైతులని మళ్ళీ ఇంకా అభివృద్ధి చేసే విధంగా, వాళ్ళని మళ్ళీ ఇంకా ఈ యొక్క పంట విత్తనాలని ఇంకా వృద్ధి చేసుకునే విధంగా మేము అక్కడ వికాస సంస్థ అనేది పనిచేస్తుంది. అలాగే ఈ యొక్క పోషకాహారమైనటువంటి ఈ చిరుధాన్యాలు, ఈ యొక్క పంటల్ని ఇంకా కొంతమంది ఇంకా ఎక్కువ స్థానం, ఎక్కువ రైతులకి, ఎక్కువ మంది ప్రజలకి అవగాహన కల్పిస్తూ వాళ్ళని కూడా మన వైపు ఈ యొక్క పాతకాలపు తిండిని తినే విధంగా మనం ముందుకు పోతున్నాం ఈ వికాస సంస్థ ద్వారా. మీ దగ్గర ఎన్ని రకాల చిరుధాన్యాలు ఉన్నాయి ఇప్పుడు? ప్రస్తుతానికైతే మాకు ఇంచుమించుగా చిరుధాన్యాలు రాగులు సంబంధించి అయితే వెరైటీస్ ఒక 10 ఉన్నాయి మేడం. అలాగే కొర్రలకు సంబంధించి ఒక 7 ఉన్నాయి. పెద్ద సామాన్ సంబంధించి ఒక 6 ఉన్నాయి. అలాగే చిన్న సామాన్లు అంటారు, ఆ చిన్న సామాన్లు కూడా ఉన్నాయి మనకి. అలాగే గంటలు, అలాగే పప్పు దినుసు సంబంధించి ఇంచుమించుగా ఒక 20 వెరైటీస్ మనకి ఏజెన్సీలో మనకి పప్పు దినుసుకు సంబంధించి ఉన్నాయి, నూనె గింజలకు సంబంధించి ఉన్నాయి. అలాగే ధాన్యం సంబంధించి మన ఏజెన్సీలో ఇంచుమించుగా 12 రకాల యొక్క ధాన్యాలని మనకు అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులు పండిస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న దాంట్లో చాలా ప్రత్యేకమైనవి, ఇంకెవరి దగ్గర లేవు అనుకున్నటువంటి వెరైటీస్ ఏమైనా ఉన్నాయా చిరుధాన్యాల్లో కానీ వరిలో కానీ, అలా మీ దగ్గర మాత్రమే ప్రత్యేకంగా ఉన్నాయి అని చెప్పగలనవి? ప్రత్యేకంగా ఉన్నాయంటే పళ్ళు ధాన్యం అనేది మనకి ఎక్కువగా, తర్వాత విస్కరవ్వలు అనేది మనకి ఏజెన్సీలో ప్రత్యేకంగా వాటి మీద మొగ్గు చూపిస్తూ ఎక్కువ విస్తీర్ణంలో అనేది మన రైతులు పండిస్తున్నారు మేడం. అది ఇక్కడ చూపించగలుగుతారా మాకు ఆ ధాన్యం ఎలా ఉంటుందో? వెరైటీ అండి బల్లు ధాన్యం. ఏమిటి వీటి ఉపయోగాలు? వీటి వల్ల ఉపయోగం అనేది అంటే దిగుబడి అనేది ఒక ఎకరాకు వచ్చి 20 నుంచి 25 బస్తల దాకా పండినా కానీ, దిగుబడి కొంతమేరకు తగ్గినా కానీ, ఇది చాలా పోషకాహారమైన ఆహారంగా అక్కడ ఉన్న రైతులు భావించి దీన్ని ఎక్కువగా పండించి వాళ్ళు తినగా మిగిలింది అమ్ముకోవడానికి అనేది వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. కేవలం అంటే ఎక్కువ మొత్తంలో పండించట్లేదు, తక్కువ మొత్తంలో పండించి వాళ్ళు తినడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. తద్వారా తర్వాత ఒకవేళ ఎక్కువ దిగుబడి వచ్చినట్లయితే కొంతమంది రైతులు అయితే బయట కూడా అమ్ముకోవడానికి ఇది ముందస్తు చూపిస్తున్నారు. తర్వాత ఇసుక రవ్వలు మేడం. ఇసుక రవ్వలు కూడా చాలా సుగంధంగా వెదజల్లుతూ మంచి సువాసన వస్తుంది ఈ యొక్క ధాన్యము ఇసుక రవ్వలు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం కనీసం బేసిక్ వండడం అనేది రాకపోయినా ఇది ఆ యొక్క పాత్రలో పెట్టి ఉంచితే ముద్దగా కాకుండా పలసిన అంటే పొడిపొడిగా వచ్చే అవకాశం అనేది ఈ యొక్క ధాన్యం నుంచి ప్రత్యేకత ఉంది. చాలా సువాసన కలిగింది, మంచి వాసన వస్తుంది. ఇది బ్రౌన్ రైస్గా మనం దాన్ని చేసి మనం వాసన చూసినట్లయితే దాని యొక్క సువాసన అనేది బాగా ఎక్కువ ఇక్కడ చుట్టూంటే చుట్టుపక్కల వాసన కూడా వెళ్ళే అవకాశం అనేది కూడా చాలా ఎక్కువ ఉంది దీనికి. ఇప్పుడు అంటే ఏ వాతావరణంలో అయినా పండే అవకాశం ఉందా ఈ ధాన్యం ఈ వరి మేడం? ఏ వాతావరణంలో అయినా పండే, ఏ వాతావరణంలో అయినా వర్షాధారం మెయిన్, మనకి నీళ్లు కావాలి. వర్షాధారంలో కూడా తట్టుకోగల పురుగుల్ని తట్టుకోగల శక్తి కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ధాన్యాల్లో కూడా ఉన్నాయి. పిలుకలు ఎక్కువ వస్తుంది, దిగుబడి మాత్రం 30 బస్తాలు 35 బస్తాలు రాకపోయినా కనీసం 1 ఎకరాకు 20 బస్తాల దాకా దిగుబడి అనేది వస్తుంది. కంకి సైజులో కానీ, పిలుకలు రావడంలో కానీ, పురుగులు తట్టుకోలేగా శక్తి కానీ, ఇవన్నీ కూడా ఈ 12 రకాల ధాన్యాలకి చాలా ఎక్కువగా ఉన్నాయి మేడం. ఇది మనకి ఏజెన్సీలో దీన్ని అక్కడ ఉన్నటువంటి వాడుక భాషలో అయితే జాంపర అంటారు.
ఇది జాబ్రా అనే పేరుతోటి వ్యవహారంలో వాడుతుంటారు దీన్ని. ఇది నేచురల్గా సాధారణమైనటువంటి కలర్స్ దీని నుంచి వస్తుంది. ఇది అప్పట్లో ఇప్పుడున్నట్టు అనేక రకాల రంగులు ఉపయోగించి ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి రంగులు ఇప్పుడు వస్తున్నాయి. ఇది అప్పట్లో సహజంగా ఈ యొక్క రంగుని హోలీ పండుగల్లో కానీ లేదంటే బట్టలు తయారు చేసే దాంట్లో అద్దడం కానీ చాలా ఉపయోగించేవారు. ఇది ఇది అక్కడ ఉన్నటువంటి గిరిజనులు సంతల్లో దీని యొక్క ఆ గింజల్ని ఒక కేజీకి వచ్చి 40 నుంచి 50 రూపాయల వరకు దీని యొక్క గింజల్ని అమ్ముకుని వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. గిరిజన ప్రాంతంలోనే ఎక్కువగా కొండ జాతి తెగలున్నటువంటి ప్రాంతంలోనే ఎక్కువ దొరుకుతాయి. ఏంటి ఈ వెరైటీ పేరు ఏంటి? ఇది చేదు దుంప అంటారు. చేదుగా ఉంటుందా? చేదు ఉంటుంది. కానీ తింటారా? మరి అంటే కాకరకాయ మన కాకరకాయ అంత చేదుగానే ఉంటది. ఇది బాయిల్ చేసుకుని తినొచ్చు, దీన్ని కూరగా చేసుకుని కూడా తినొచ్చు. మీరు వీటినన్నింటిని అంటే ఇప్పుడు ధాన్యాలు వరి రకాలు కానీ వీటినన్నింటిని చాలా వెరైటీస్ మీరు దాన్ని సేకరించి దాస్తున్నారు కదా, ఎలా మీరు దాన్ని ఎలా దాచే ప్రయత్నం, ఎట్లా ట్రెడిషనల్ పద్ధతిలో దాస్తున్నారా లేదా టెక్నాలజీ వాడుకుంటున్నారా ఎలా? టెక్నాలజీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ కాకుండా ట్రెడిషనల్ పరంగా మనకి సొరకాయ వంటి కొన్ని పాత్రల్లో ఇటువంటి ఆ యొక్క పాత్రల్ని మనం హోల్స్ గా అంటే కన్న చిన్న రంధ్రం చేసి వాటిల్లో పప్పు దినుసులు కానీ దీనికన్నా పెద్ద సైజులో ఉండే సొరకాయల్లో మనకి ఈ యొక్క చిరుధాన్యాలకు సంబంధించి దాని లేదంటే బుట్టలు అంటే వెదురుతో తయారు చేసి చేయబడినటువంటి ఆ యొక్క బుట్టల్లో మనం యొక్క చిరుధాన్యాల్ని దాచి అందుకే అందులో గాలి వెలుతురు ఎటువంటి పురుగులు ఎలుకల నుంచి బారి నుంచి తప్పించకుండా మామూలుగా ఆ యొక్క పేడతోటి అలికి పూర్తిగా కప్పివేయబడి ఆ యొక్క చిరుధాన్యాలు కానీ లేదంటే పప్పు దినుసులు కానీ మనం ఆ యొక్క విత్తనాలని ఆ జాగ్రత్తగా ఉంచుకుంటాం అన్నమాట. దానివల్ల మనకి ఎటువంటి పురుగులు కానీ ఆ చిరుధాన్యాల గింజలు కానీ పాడవకుండా చాలా నీట్గా ఉపయోగం ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ చెప్తారా? మా యొక్క ఫోన్ నెంబరు 9492823226. మేము వికాస ఎన్జిఓలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తాం.